ప్రకాష్ గౌడ్ గారు గౌరవ సభ్యులు కృష్ణారావు గారు గౌరవనీయులు అక్బర్ గారు సుభాష్ రెడ్డి గారు చాలా వివరంగా చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష మొదటిది హైదరాబాదులో జిహెచ్ఎంసి పరిధిలో నూట ఎనభై ఐదు చెరువులు ఉన్నాయి అధ్యక్ష మొత్తం కలిపితే ఈ నూట ఎనభై ఐదు చెరువుల విషయంలో సభ్యులందరి గొంతుల్లో ఏదైతే ఆవేదన ధ్వనించిందో ఏదైతే వినిపించిందో ఈ చెరువుల్లో కొన్ని చోట్ల కబ్జాకు గురవుతున్నాయని ఈ చెరువుల్లో కొన్ని చోట్ల వాటి పరిధి కుదించుకొని పోయిందని ఎఫ్టీఎల్లో బఫర్లో అదే మాదిరిగా ఇతర నిర్మాణాలు కూడా వచ్చినాయని చెప్పి వారు ఆవేదన ఏదైతే వ్యక్తం చేశారో నేను వారితో ఏకీభవిస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇది ఒకరోజో రెండు రోజుల్లోనే వచ్చింది కాదు దశాబ్దాలుగా జరుగుతున్న పరంపరలో భాగంగా వచ్చిన వివిధ నిర్మాణాలు వచ్చినాయి అధ్యక్ష అయితే ఏ ప్రభుత్వం అయినా కూడా అధ్యక్ష ఎప్పుడైనా కూడా ఒకసారి సమస్య అంటూ వచ్చిన తర్వాత కేవలం నెపం ఇతరుల మీద పెట్టి తప్పించుకో చూడకుండా దాని పరిష్కారానికి కృతనిశ్చయంతో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అధ్యక్ష అందులో భాగంగానే నిజానికి గౌరవనీలు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టు కొంత పటిష్టమైన కార్యాచరణ కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది ఆ దిశగానే గౌరవ ముఖ్యమంత్రి గారి మరి ఆశీర్వాదంతో ఒక కొత్త డివిజన్ని కూడా జిహెచ్ఎంసీలో క్రియేట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష దానికి ఒక స్పెషల్ కమిషనర్ ఆఫ్ లేక్స్ ఆల్సో ఇస్ బీంగ్ అపాయింటెడ్ స్పెషల్ కమిషనర్ని అపాయింట్ చేసి జిహెచ్ఎంసి పరిధిలో దిస్ స్పెషల్ కమిషనర్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ మల్టిపుల్ థింగ్స్ అధ్యక్ష డెవలపింగ్ లేక్ వైజ్ మాస్టర్ ప్లాన్ అంటే ఇప్పుడు వారు చెప్పారు ఎఫ్టిఎల్ తర్వాత బఫర్ ఇవన్నీ కూడా చెప్పారు అధ్యక్ష ప్రతి లేక్ సంబంధించి ఎవ్రీ లేక్ షల్ హ్యావ్ అ లేక్ వైజ్ మాస్టర్ ప్లాన్ విచ్ విచ్ ఆల్సో విల్ రిక్వైర్ దట్ ద ఫీడర్ దట్ కనెక్ట్స్ బికాజ్ వీ హ్యావ్ చైన్ చైన్ లింక్డ్ గొలుసుకట్టు చెరువులు అధ్యక్ష ఒక చెరువు నుంచి ఒక చెరువు ఉదాహరణకు ఇప్పుడు వారు చెప్పినట్టు కేబీఆర్ పార్క్లో ఉండే చెరువు కిందికి ఫ్లో అయితే లోటస్ పాండ్కి వస్తుంది లోటస్ పాండ్ నుంచి కిందికి మళ్ళీ మనకు తోలిచౌకి దగ్గర ఉండే శాతం చెరువుకొస్తుంది వస్తుంది ఇట్లా ఉంటుంది అధ్యక్ష కాబట్టి ఈ మేనేజింగ్ ఫ్లడ్ అండ్ సివరేజ్ ఈ రెండు కూడా ఎందుకంటే మన నగరంలో ఉండే చెరువులకి ఊర్లలో ఉండే చెరువులకు తేడా అయిందంటే అధ్యక్ష నగరంలో ఉండే చెరువుల్లో రెయిన్ వాటర్ మాత్రమే కాకుండా సిటీకి సంబంధించిన చుట్టుపక్కల కాలనీలో యొక్క సివరేజ్ కూడా వస్తుంది కాబట్టి ఈ మేనేజ్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ స్పెషల్ కమిషనర్ గారికి ఉంటుంది మొన్నీ మధ్యనే ఆప్ జాన్యా అక్బర్ సాబ్ ఈ దస్ పంద్రా దిన్ పైలే ఆనరబుల్ సీఎం హ్యాడ్ ఇన్ఫాక్ట్ ఇన్ ద క్యాబినెట్ ప్రపోజ్డ్

दीन वल्ल अध्यक्ष अंत कृष्णारावगर अडियगर मरी सिवरेज ट्रीटमेंट प्लांट्स एक्ट पड़ता अभी जो थर्टी वन सीवरेज ट्रीटमेंट प्लांट लगाने हैं इसमें पच्चीस आपके लेक पे आएंगे ताकि वो लेक भी क्लीन रहे आपका नाला भी साफ रहे और जो पानी नीचे जाएगा मूसी में वो भी साफ रहे इसके अलावा स्पेषल कमिश्नर लेक्स इज ऑलसो रेस्पॉन्सिबल फॉर इंश्योरिंग दैट ए लेक प्रोटेक्शन कमिटी इज फॉर्मड एंड नो फर्दर एंक्रोचमेंट्स वट एवर वी हैव टू डील विथ इट वी हैव टू डील विद दैम इन एयमेन फैशन लाइक यू पॉइंटेड आउट क्योंकि जो लोग आए बस गए अब कोई गरीब आदमी ऐसा होगा जो आके एक नाले के पास या एक तालाब के पास अपना घर बसा के रहता है तो उनको भी एक ह्यूमेन तरीके से देखा जाए आपने जो कहा मैं भी सहमत हूँ इसीलिए एक काम करते हैं अकबर साहब क्योंकि अभी पच्चीस मिनट तो इसी में हो चुके हैं अगर स्पीकर सर अग्री करेंगे और आप अग्री करेंगे और सिटी के एम अग्री करेंगे परसों कल छोड़ दीजिए परसों यहीं पे असेंबली में एक मीटिंग लगा लेते हैं ऑल सिटी एम एल एज़ कैन ज्वाइनर्स And I request all the honourable city MLAs within GHMC, including honourable minister, sir. I called city MLA, sir. Now, if you had representation from city, I would have had no problem. But unfortunately, you don't. That is the choice of the people, sir. My request to you, sir, is if you want to, sir, sir, if you want to, my request, sir, if you want to participate and give some constructive suggestions, definitely we will welcome you, sir. Sir, they can also give me in writing. దీనికి దీనికి కూడా కూడా చేయాల్సిన అవసరం శ్రీధర్ బాబు గారు చెప్పాలి ఇప్పుడు ఈ రోజు మొత్తం ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ మీదే చర్చ ఉంది అన్ని విషయాలు అందులో మీరు మాట్లాడవచ్చు సాకల్యంగా చెప్పండి ఆర్ కమ్ ఇన్ అనదర్ ఫామ్ ఇఫ్ ఆర్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ లేక్స్ డెవలప్మెంట్ ఇఫ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ లేక్స్ డెవలప్మెంట్ వై యూ కమ్ ఇన్ అనదర్ ఫార్మ్ యూ కమ్ ఇన్ ఇన్దర్ ఫార్మ్ కమ్ ఇన్ అనదర్ ఫార్మ్ హ్యాపీ టు డిస్కస్ ఎనీవే సార్ వీ విల్ వీల్ బీ హ్యాపీ టు ఇన్వైట్ దమ్ ఇది ది వంట్ కమ్ లెద్దెం కమ్ సార్ నో ప్రాబ్లం లెద్దాం కమ్ సార్ అది మాత్రమే కాదు అధ్యక్ష స్పెషల్ కమిషనర్ లేక్స్ ద్వారా మేము రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కూడా ప్లాన్ చేస్తున్నాం సార్ దాంతోపాటు అధ్యక్ష ఇందాక నేను చెప్పినట్టు లేక్ బౌండరీస్ కానీ ఎఫ్టీఎల్ కానీ ఇవన్నీ కూడా డిఫైన్ చేయాలన్నారు తప్పకుండా చేస్తాం అధ్యక్ష కాకపోతే దిస్ ఇస్ అల్టీ డిసిప్లినరీ థింగ్ ఇట్ హ్యాస్ టు బీఏ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఆఫ్ ఇరిగేషన్

hyderabad master plan law, nala width is already defined. and a classic example of the good work that has been done in the city of hyderabad is murki nala that has been done in the old city, sir. the stormwater drain there has been expanded very well, almost 3,000 encroachments. Pura Kapura, chandrayan gutta constituency and other constituencies abutting chandrayan gutta, i compliment uh, the public representatives of the older part of hyderabad, the hakiki hyderabad, as Akbarwai calls it. i compliment you because बिकॉज ऑफ योर एफर्ट्स तीन हजार लोगों को जिनको रिहेबिलिटेट करना था आपने करवाया आपने मदद भी किया तो मैं आपका भी शुक्रिया अदा करना चाहता हूँ और बाकी हमारे साथियों से भी उम्मीद करता हूँ कि आप भी आगे आए बिकॉज पॉलिटिक्स शुड नॉट कम इन द वे ऑफ अ गुड वर्क लाइक दिस इनफैक्ट वॉट आई बिलीव स्ट्रांगली सर इज वी कैन गो फॉर अ थ्री आर मंत्रा वी कैन टॉक अबाउट वी कैन वी कैन एक्चुअली प्लान हाउ टू रिमूव द इंक्रोचमेंट हाउ टू रिहेबिलिटेट द फैमिली इमीडिएटली एंड हाउ टू रिटेन द नाला विद ऑल्सो అన్లెస్ ది త్రీ థింగ్స్ ది త్రీ థింగ్స్ హ్యాపెన్ సైమిల్టేనియస్లీ ఒకటి దానితో ఒకటి వెంట వెంటనే ఈ కార్యక్రమం జరగకపోతే ఎంక్రోచ్మెంట్ తొలగించినంత మాత్రాన ఏమీ కాదు సార్ మళ్ళీ తర్వాత వెంటనే అది మనం రిటైన్ చేసుకోకపోతే ఆ నాలా విడితిని వెంటనే మళ్ళీ తెల్లారో మర్నాడో ఎంక్రోచ్మెంట్ మళ్ళీ వచ్చేస్తుంది అట్లా కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హౌసింగ్ మంత్రి గారి సారథ్యంలో ఒక తొంభై పైచిల్కు వేల ఇండ్లు ఆల్రెడీ తుది దశలో ఉన్నాయి అధ్యక్ష ఒక అరవై ఐదు వేల ఇండ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ హౌసింగ్ మంత్రి గారిని కూడా కోరుతాం అధ్యక్ష మా డిపార్ట్మెంట్ నుంచి కూడా అడుగుతాం ఒక ఇరవై ఇరవై ఐదు వేల డబల్ బెడ్రూమ్ ఇన్లు పక్కకు పెట్టి పక్కకు పెట్టి అంటే ఈ నాళాలు కానీ ఈ చెరువులు కానీ వీటికి సంబంధించి ఎవరెవరైతే ఆక్రమించుకుని ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళని అక్కడి నుంచి తొలగించి ఉంటే తొలగించి వారిని వెంటనే ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు షిఫ్ట్ చేసినట్టయితే రిహాబిలిటేషన్ వెంటనే కంప్లీట్ అయితే ఏ రకమైన ఇబ్బంది కూడా ఉండదు ఆ ప్రయత్నం హౌసింగ్ మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోయి తప్పకుండా చేస్తాం అధ్యక్ష గౌరవ కృష్ణారావు గారు కాంపెన్సేషన్ అన్నారు కాంపెన్సేషన్ విషయంలో కూడా చట్టం ఏం చెప్తే దాని ప్రకారం పోతాం అధ్యక్ష విల్ టేక్ డెఫినెట్లీ టేక్ నెసెసరీ స్టెప్స్ అధ్యక్ష ప్రకాష్ గౌడ్ గారు ఉస్మాన్ సాగర్ గురించి హిమాయత్ సాగర్ గురించి నెక్నంపూర్ చెరువు గురించి చెప్పారు అధ్యక్ష అదేవిధంగా కాముని చెరువు గురించి కూడా చెప్పినారు ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే చెరువు దీని ఆల్రెడీ టేకప్ చేసాం అధ్యక్ష ఒక డెబ్భై ఆరు లక్షల రూపాయలతో మెయిన్ బండ్ పని పూర్తయింది మిగతా పనులు కూడా పూర్తి చేస్తాం బండ్ బ్యూటిఫికేషన్ కూడా పూర్తి చేస్తాము చిన్న చిన్న చిక్కులు చిక్కుముళ్ళు ఉన్నాయి అక్కడ రైల్వే డిపార్ట్మెంట్తో కూడా కొంత చిన్న సమస్య ఉంది భూసేకరణకు సంబంధించి దాన్ని కూడా తీసుకుంటాము అధ్యక్ష పీరం చెరువు గురించి కూడా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు చెప్పారు అధ్యక్ష మెయిన్ బండ్ పూర్తి చేసినాము సివరేజ్ నాలా ఏదైతే ఉన్నదో దాని డైవర్షన్ కూడా పూర్తి చేశాము అక్కడ కొద్దిగా ల్యాండ్స్కేపింగ్ ఆ కార్యక్రమం చేయాల్సి ఉంది అధ్యక్ష మొత్తం ఎనభై మూడు లక్షల రూపాయలతో ఇది కూడా తీసుకుంటున్నాము అధ్యక్ష ఇందాక నేను విజ్ఞప్తి చేసినట్టు ఎమ్మెల్యే కూకట్పల్లి గారు ఏదైతే కోరారో ఎస్టీపీలు ఎక్కడ పెడతా అన్నారు ఎస్టీపీలు ఎఫ్టీఎల్ లోపల పెడతారన్నారు ఎఫ్టిఎల్లో పెట్టడం కుదరదు అధ్యక్ష ఎందుకంటే చట్టం ఒప్పుకోదు ఎన్జిటి తీర్పులు ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఎఫ్టీఎల్ బయట పెడతాం డెఫినెట్గా వాటి కోసం అవసరమైతే స్థలం కూడా సేకరణ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష వారు ఇంకొక మాట కూడా అన్నారు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములు కూడా చెరువు లోపల కూడా కొన్ని సందర్భాల్లో సిక్కం పట్టాలు కూడా ఇచ్చి ఉన్నారన్నారు వాస్తవమే అధ్యక్ష గతంలో సిక్కం పట్టాలు ఇచ్చారు దానికి సంబంధించి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ ఇస్తున్నాము దాదాపు నాలుగు వందల శాతం ఇస్తున్నాము అధ్యక్ష కాబట్టి దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని మరి ఎవరికైతే శిఖం పట్టాలన్నా ఎందుకంటే నిర్మాణం చేయడానికైతే వీలు లేదు ఏ రకంగా కూడా పర్మిషన్స్ రావు ఏది కట్టినా అది ఇల్లీగల్ అవుతుంది కాబట్టి ఆ విషయంలో మరి భేషజానికి పోకుండా ముందుకు రావాలని మిత్రులకు కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష సుభాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎఫ్టీఎల్ ఫిక్సేషన్ చేయాలని చెప్పారు అధ్యక్ష ఎఫ్టిఎల్ ఫిక్సేషన్ చేయకుండానే నల్ల చెరువులో గతంలో మరి మన ప్రభుత్వం కాదు అధ్యక్ష గతంలో ఉన్న ప్రభుత్వంలో పైపు లేశారని చెప్పారు అలాంటివి ఏమైనా ఉంటే ఈ స్పెషల్ కమిషనర్ లేక్స్ అపాయింట్ చేయడం ద్వారా ప్రతి ఒక్క చెరువుకి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించడం ద్వారా అలాంటి అనామలీస్ ఏమైనా ఉంటే వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష నల్ల చెరువు కాపరా చెరువు నాచారం చెరువు గురించి కూడా వారు ప్రస్తావించారు తప్పకుండా వాటిని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు అక్బరుద్దీన్ గారు అడిగారు ఈ చెరువులు ఏవైతే గుర్తించారో అందులో మీరు ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి ఓల్డ్ సిటీలో సూరారం చెరువు గుర్రం చెరువు దేరణి కుంటా పల్లె చెరువు మామిండ్ల కుంటా సులేమాన్ చెరువు మాసా మార్షాబి కుంటా హకీంపేట్ కుంటంటా మీరాలం చెరువు మీరాలం కూడా ఒక నలభై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో చాలీస్ కరోడ్ పచ్చిస్ లాక్స్ డెవలప్మెంట్ బాకీ చీజే ఆ ఉంటాయి క్యూకీ ఆయి థింక్ ఇట్స్ అ వెరీ ఇన్వాలవ్ డిస్కషన్ దట్ యూ వండ్ టూ టేక్ అప్ డే ఆఫ్టర్ టుమారో ఐఎమ్ ప్రపోజింగ్ ది డేట్ ఐ విల్ ఈ ఇన్వైట్ మై ఫ్రెండ్ బట్టి విక్రమార్క గారు హ్యాపీ టూ Uh, take his uh, his opinions and his advices also, sir. this government is committed to improvement of lakes in the city of hyderabad and elsewhere also, sir. so we can discuss everything at length day after tomorrow in the meeting, sir. thank you. <laughs>